హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్ నుంచి కన్స్ట్రక్షన్స్ నేర్చుకుందాం. జ్యామితీయ నిర్మాణాలు అనే చాప్టర్ నుంచి ఎక్సర్సైజ్ 13.2లో ఉన్నటువంటి సెకండ్ ప్రాబ్లం చూద్దాం. కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ PQR ఇన్ విచ్ QR ఇస్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, Q ఇస్ ఈక్వల్ టు 30 డిగ్రీస్, PQ మైనస్ PR ఇస్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. తెలుగు మీడియంలో QR ఇస్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు, యాంగిల్ Q ఇస్ ఈక్వల్ టు 30 డిగ్రీలు, PQ మైనస్ PR ఇస్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్లు ఉండునట్లు త్రిభుజం PQRని నిర్మించండి. ఒక త్రిభుజం నిర్మించాలంటే మనకి మొత్తం 3 మెజర్మెంట్స్ కావాలి. ఆ 3 మెజర్మెంట్స్ ఏంటంటే, ఒక సైడు 2 యాంగిల్స్ కానీ, లేదా 3 సైడ్స్ కానీ, లేదా 2 సైడ్స్ ఒక యాంగిల్ కానీ ఇవ్వాలి. కానీ ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ ఎలా ఇచ్చారంటే, బేస్ ఇచ్చారు, బేస్ యాంగిల్ ఇచ్చారు, డిఫరెన్స్ ఆఫ్ 2 సైడ్స్ అంటే మిగిలిన 2 సైడ్స్ యొక్క భేదం ఇచ్చి మనల్ని త్రిభుజం గీయండి అని అడిగారు. కన్స్ట్రక్షన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం రఫ్ డయాగ్రామ్ గీసుకుందాం. ట్రయాంగిల్ రఫ్ డయాగ్రామ్ గీసి దానికి PQR అని అన్నారు కాబట్టి దాన్ని PQR అని నేమ్స్ ఇచ్చేసి మెజర్మెంట్స్ రాసేద్దాం. QR ఇస్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, యాంగిల్ Q ఇస్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో యాంగిల్ Q 60 డిగ్రీస్ అని ఇచ్చారు. 60 డిగ్రీస్ పెడితే మనకి డయాగ్రామ్ అనేది రాదు. సో 30 డిగ్రీస్కి మార్చుకోండి. ఇప్పుడు ఫస్ట్ బేస్ గీయాలి 8 సెంటీమీటర్స్. QR ఇస్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ ఉండేటట్లుగా భూమి అంటే బేసిన్ గీస్తున్నాం. గీసిన తర్వాత దానికి QR అని నేమ్స్ ఇచ్చేసి 8 సెంటీమీటర్స్ రాసేద్దాం. నెక్స్ట్ క్యూ దగ్గర 30 డిగ్రీస్ యాంగిల్ గుర్తుపెట్టాలి. క్యూ ఇస్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. క్యూ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది, సో రైట్ సైడ్ నుంచి నంబర్స్ కౌంట్ చేసుకుంటూ రావాలి. 10, 20, 30. నెక్స్ట్ స్కేల్ తోటి దీన్ని కలిపేద్దాం. కొంచెం పైకే ఎక్స్టెండ్ చేయండి దీన్ని. క్యూ దగ్గర 30 డిగ్రీస్ కూడా గుర్తుపెట్టేశాం. నెక్స్ట్ మనకి డిఫరెన్స్ ఇచ్చారు, అదర్ 2 సైడ్స్ యొక్క డిఫరెన్స్ అంటే మిగిలిన 2 భుజాల భేదం ఇచ్చారు. 3.5 సెంటీమీటర్లు, 3.5. మనం కంపాస్ తీసుకుని వృత్తలేఖిని తీసుకుని 3.5 సెంటీమీటర్ల వ్యాసార్థం, 3.5 సెంటీమీటర్స్ రేడియస్ తోటి ఇప్పుడు మనం గీసినటువంటి ఈ QX రే మీదకి ఈ 3 Q ని సెంటర్గా చేసుకుని ఈ డిఫరెన్స్ ఎంతైతే ఇచ్చారో 3.5, దాంతో 3.5 సెంటీమీటర్స్ రేడియస్ తోటి ఒక ఆర్క్ని గీయాలి. ఈ ఆర్క్ ఈ PS పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని S అని పేరు పెట్టేసి S R జాయిన్ చేయాలి. జాయిన్ S అండ్ R. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ SR లైన్ సెగ్మెంట్కి పర్పెండిక్యులర్ బైసెక్టార్ గీయాలి, అంటే లంబ సమత్రికండన రేఖ. ఈ SR లైన్ సెగ్మెంట్కి లంబ సమత్రికండన రేఖ గీయాలి, పర్పెండిక్యులర్ బైసెక్టార్. ఎలా గీయాలంటే, SR ఎంత లెంత్ ఉందో మన స్కేల్తో కొలుచుకొని, ఇది 5.5 ఉంది, స్కేల్తో కొలుచుకున్న తర్వాత ఈ లెంగ్త్లో మోర్ దాన్ హాఫ్ తీసుకోవాలి, అంటే 4 తీసుకోవచ్చు. తీసుకుని ఈ SR లైన్ సెగ్మెంట్కి లంబ సమద్వికండన రేఖ గీస్తున్నాం. కాబట్టి S ని సెంటర్గా చేసుకుని ఆ SR లైన్ సెగ్మెంట్కి పైన ఒక ఆర్క్, కింద ఒక ఆర్క్ గీయండి. అలానే R ని సెంటర్గా చేసుకుని ఫస్ట్ మనం గీసిన ఆర్క్స్ రెండింటిని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ని జాయిన్ చేస్తే మనకి SR లైన్ సెగ్మెంట్కి పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే లంబ సమద్వికండన రేఖ వస్తుంది. ఈ పర్పెండిక్యులర్ బైసెక్టార్ని కొంచెం పై వరకు ఎక్స్టెండ్ చేయండి, ఎందుకంటే ఇది QX రేని ఇంటర్సెక్ట్ చేయాలి. ఈ పర్పెండిక్యులర్ బైసెక్టార్ QX రేని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసిందో అక్కడ P అనే పాయింట్ని గుర్తుపెట్టి P R జాయిన్ చేయండి. జాయిన్ చేస్తే మనకు కావాల్సిన PQR ట్రయాంగిల్ వచ్చేసింది. మరి ఈ PQR ట్రయాంగిల్ మనం గీసింది కరెక్టా కాదా చెక్ చేసుకోవాలంటే PQ మైనస్ PR వాల్యూ 3.5 రావాలి. చూద్దాం PQ ఎంత వచ్చిందో కొలిచి చూద్దాం. PQ ఇస్ ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్స్ వచ్చింది. 7.5. నెక్స్ట్ PR, P నుంచి R, ఇది కరెక్ట్గా 4 సెంటీమీటర్స్ పొడవు ఉంది. సో 7.5లో నుంచి 4 తీసేస్తే 3.5 సెంటీమీటర్స్. కాబట్టి మనం చేసిన కన్స్ట్రక్షన్ కరెక్ట్ అన్నమాట.
ఒకసారి చూద్దాం. ముందుగా క్యూఆర్ 8 సెంటీమీటర్స్ బేస్ తీసుకోవాలి. తర్వాత క్యూ దగ్గర 30 డిగ్రీస్ యాంగిల్ గుర్తుపెట్టాలి. మనకి టూ సైడ్స్ యొక్క డిఫరెన్స్ 3.5 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి 3.5 సెంటీమీటర్స్ రేడియస్ తోటి క్యూని సెంటర్గా చేసుకుని క్యూఎక్స్ రే మీదకి ఒక ఆర్క్ని గీయాలి. ఆ ఆర్క్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి ఎస్ అని పేరు పెట్టి ఎస్ని ఆర్ని జాయిన్ చేయాలి. ఎస్ఆర్కి పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే లంబ సమద్వికండం రేఖని క్యూఎక్స్ రేని టచ్ అయ్యే వరకు పొడిగించాలి. ఆ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ పీని గుర్తుపెట్టి పీఆర్ని జాయిన్ చేస్తే మనకు కావాల్సిన పీక్యూఆర్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. తర్వాత పీక్యూని పీఆర్ని మెజర్ చేసి 3.5 వచ్చిందో లేదో చెక్ చేసుకుంటే మనం చేసిన లెక్క కరెక్టో కాదో తెలుసుకోవచ్చు.